పుట్టిన నాటి నుంచి నేటి వరకు ఒక తమ్ముడిలాగా కేసీఆర్ గారికి అండగా ఉంటూ గులాబీ జెండా ఎగిరిన నాటి నుంచి నేటి వరకు మరి ఈ నియోజకవర్గంలో మీ అందరికీ ఒక అన్నలాగా ఎప్పటికప్పుడు కష్టంలో సుఖంలో మీతో ఉంటూ ఇవాళ మంత్రిగా అద్భుతంగా ధర్మపురి నియోజకవర్గాన్ని జగిత్యాల కరీంనగర్ జిల్లాలను కూడా సమర్థవంతంగా తన నాయకత్వంలో ముందుకు తీసుకొని పోతున్న మీ శాసనసభ్యులు డిసెంబర్ 3 నాడు తిరిగి కాబోయే ఎమ్మెల్యే గారు అన్నగారు గౌరవనీయులు కొప్పుల ఈశ్వరన్న గారికి అదే విధంగా ఈ రోజు వెల్గటూరులో పెద్ద ఎత్తున ఇప్పుడు నాకు ఇంకో 7 నియోజకవర్గాలకు వేయలేదు మీరు ఇట్లా వరకు నేను కావాలి ఈరోజు సీఎం లేడరా పోయాడు హైదరాబాద్ ఉన్నాడు గౌరవనీయులైన మా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు ఇంత పొద్దున్న మీటింగ్ పెట్టినా కూడా పెద్ద ఎత్తున వచ్చిన మీరందరూ మీ అందరూ పండుగ పూట కూడా వచ్చినందుకు మా ఆడబిడ్డలకు ముఖ్యంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు 30 నాడు ఎలక్షన్ ఉంది మీకు తెలుసు నేను ఇక్కడికి ఇప్పుడే పెద్దపల్లి పోయిన కొద్దిసేపు సుల్తానాబాద్ పోయి ఆడ మాట్లాడి ఇక్కడికి వచ్చిన ఆడ మాట్లాడుతుంటే వార్త వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు మరి మళ్ళొకసారి రైతు బంధును కాటగలిపినరు మనము ఈ కాలానికి రైతు బంధు కావాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ అడిగితే మొదలు పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చిండ్రు మళ్ళీ రేవంత్ రెడ్డి నిన్ననే మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళు ఈ టైంలో రైతు బంధు వేస్తే బీఆర్ఎస్ వాళ్ళకు లాభం అవుతుంది కారు గుర్తుకు లాభం అవుతుంది మీరు ఇయ్యొద్దు అని చెప్పి నోటికాడి బుక్కను గుంజుకున్నది ఆ కాంగ్రెస్ పార్టీ రైతుల నోటికాడి బుక్కను గుంజుకపోయింది కాంగ్రెస్ పార్టీ అయినా ఇక్కడికి వచ్చిన మా ధర్మపురి నియోజకవర్గ రైతన్నలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరెవ్వరూ ఆందోళన పడే అవసరం లేదు మీరెవ్వరు కూడా ఆగమయ్యే అవసరం లేదు 10 రోజులలో మన గవర్నమెంట్ వస్తుంది మనం చేసే మొట్టమొదటి పని మీ ఖాతాల్లో మళ్ళొకసారి టింగు 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 అనుకుంటా మళ్ళీ రైతు బంధేసే బాధ్యత మాది కానీ మీరు ఆలోచించాలి అధికారంలోకి రాకముందే ఇంకా డబ్బల ఓట్లు వడకముందే రైతు బంధును కాటగలిపే ప్రయత్నం చేసిన చిల్లర నాయకులు చిల్లర పార్టీ కాంగ్రెస్ పార్టీ రేపు దెబ్బన తప్పిదారి అధికారంలోకి వస్తే రైతు బంధును ఉంచుతుందా ఆలోచించండి కుళ్ళ వ్యక్తుల వాళ్ళు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిగ్గు కూడా పడతలేరు కుళ్ళ వ్యక్తులు ఏమంటున్నారు తెలంగాణ ఉన్నది అంత బీగా బిక్కి రైతులు 3 ఎకరాల కంటే తక్కువనే ఉంటుంది ఇక్కడ అందరికీ కాబట్టి ఇళ్ల ముఖాలకు 24 గంటల కరెంట్ ఎందుకు 3 గంటలు చాలు 10 HP మోటార్ పెట్టి గుంజుడు గుంజుతే మొత్తం 3 ఎకరాలు 3 గంటల వాడుతుంది అంటుంది ఇక్కడికి వచ్చిన మా రైతన్నలు రైతు బిడ్డలు మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా మీ ఇళ్లలో ఎవరికన్నా మీ పొలం కాడ ఎవరికన్నా 10 HP మోటార్ ఉన్నదా ఏ ఒక్కలకన్నా ఉన్నదా వాళ్ళ తెలివి గంతున్నది తెలంగాణ రైతులు ఏ మోటార్ వాడతారు కూడా తెలియని సన్నాసులకు తెలంగాణను అప్పగిద్దామా తెలంగాణలో రైతుల పరిస్థితి ఏందో తెలియని సన్నాస పార్టీకి వాళ్ళకు అప్పచెప్దామా ఆలోచించింది రెండో మాట నేను మిమ్మల్ని అడిగే రేవంత్ రెడ్డి మేము 3 గంటల కరెంట్ అయిపోయాడు